అదేవిధంగా నిన్న జేసీ దివాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఇదో జగన్ వైరస్ ఈ రాష్ట్రానికి సోకిందంటాడు. నీకు వయసు వచ్చింది, బుద్ధి మాత్రం రాలా, నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఈ 40 సంవత్సరాల నుంచి ఎవడ అధికారులు ఉంటే వాడికి భజన కొడతా, చిడతల మోగిస్తా, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో దివాకర్ రెడ్డి ఉంటాడు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీల కోసం, మైనింగ్ కోసం చంద్రబాబు బూట్లు నాకి 500 హెక్టార్ల భూమిని అడ్డగోలుగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో పర్మిట్లు లేకుండా, ట్యాక్సులు కట్టకుండా అడ్డగోలుగా బస్సుల్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి వ్యక్తి దివాకర్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఓవర్ స్పీడ్తో, ఓవర్లోడ్తో వెళ్ళి 40-50 మందిని ఒకే దెబ్బకు చంపేసినటువంటి దుర్మార్గుడు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన చేసినటువంటి అక్రమాలను, ఆయన చేస్తున్నటువంటి అక్రమ సంపాదనను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూల్స్కి విరుద్ధంగా ఉన్నది కాబట్టి బస్సులు సీజ్ చేసి గనులను వెనక్కి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వైరస్ రాష్ట్రానికి సోకిందంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ నీలాంటి దుర్మార్గులకి, ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నటువంటి దుష్టులకి జగన్మోహన్ రెడ్డి గారి వైరస్ గట్టిగా సోకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి జేసీ దివాకర్ రెడ్డికి లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి దివాకర్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.